వడలు చాలించాడు తన కోరుకునేటువంటి భగీరథునికి పట్టం కట్టి. దిలీపుడు కూడా తన యావచ్చక్తిని వినియోగించి పితరులకు రుణము తీర్చుకొనలేక భగీరథుణ్ణి ప్రభువుగా చేసి శరీర త్యాగం చేశాడు. రాజర్షి అని ప్రఖ్యాతిగా ఉన్నటువంటి భగీరథుడు, సర్వశక్తి సమన్వితుడైనటువంటి భగీరథుడు, వినయశీలి అయినటువంటి భగీరథుడు, తాతకు ఉత్తమ లోకములు కలగాలనేటువంటి ప్రాప్తికై, ఉత్తమ లోక ప్రాప్తికై రాజ్యాన్ని త్యజించాడు. మంత్రులను పిలిచాడు. యవ్వనము ఉన్నప్పుడే, సుఖ సంతోషములతో ఉన్నప్పుడే ఏదైనా పుణ్యకార్యములు చెయ్యాలి అని భావించి తన పితరులను తరింపచేయనటువంటి గొప్పతనము తన వంశమునకు దక్కాలి. తన వంశంలో ఉన్నటువంటి పెద్దలు ఎవ్వరూ కూడా ప్రేతాత్మలై ఈ భూమిపై సంచరించరాదు. ప్రతివాడికి ఉత్తమమైనటువంటి గతులు కలగాలి అని భావించినటువంటి మహానుభావుడైన భగీరథుడు గోకర్ణం అనేటువంటి క్షేత్రానికి వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. గోకర్ణ క్షేత్రంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. జితేంద్రుడై పంచాగ్ని మధ్యంలో ఊర్ధ్వబాహుడై గాలి నీరు వర్జించాడు. నెలకు ఒక్కసారి మాత్రమే కందమూలములు తింటూ 1000 సంవత్సరాలు విడువనటువంటి దీక్షతో, సడలనటువంటి నిష్ఠతో బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మాండమైనటువంటి తపస్సు. ఓ, బ్రహ్మదేవుడు మెచ్చుకున్నాడు. బ్రహ్మదేవుడు ఆనందించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు భగీరథుడికి. భగీరథ, కళ్ళు తెరు, కళ్ళు తెరు, తపో విసర్జనం చెయ్యి, నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పక తీరుస్తాను అన్నాడు. భగీరథుడు కళ్ళు తెరచి వలగొని నమస్కరించి, హా హో హిరణ్యగర్భ, సకల చరాచర సృష్టికారక చతుర్ముఖ, ఈ అల్పుని అనుగ్రహించడానికి వచ్చావా స్వామి? నీ అపారమైనటువంటి కరుణను నేను ఏమని కొనియాడగలను? మా తాతలు కపిల మహాముని యొక్క క్రోధాగ్ని జ్వాలలలో భస్మమై, భస్మీభూతులై, బూడిద కుప్పలై అలా పడి ఉన్నారు. వారికి ఉత్తమ క్రియలు చేయడానికి వీలు పడక గంగాదేవిని ప్రవహింపచేయడానికి ప్రయత్నించి నా పెద్దలు గతాసులైనారు. పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి సూర్యవంశంలో జన్మించి మహాపరాక్రమవంతులైనటువంటి నా పూర్వులు నరకప్రాప్తి చెందుతూ ఉంటే నేను చూడలేను. నాకు మిక్కిలి శోకాన్ని కలిగిస్తున్నది. ఉత్తమమైనటువంటి వంశము మాది, అమోఘమైనటువంటి వంశము మాది, నరకప్రాయులై ఉండటం ఇది నాకు ఇష్టం లేదు. వారికి ఊర్ధ్వగతులు కలిగేటువంటి విధంగా గంగను ప్రార్థించు. నాతో ఆగిపోకుండా ఈ పుణ్యమైనటువంటి దివ్యమైనటువంటి వంశం, ఇక్ష్వాకు వంశం సాగేలా నన్ను అనుగ్రహించు స్వామి అని బ్రహ్మదేవుని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు ఆనందించాడు. రాజర్షి, నీవు ఉచితమైనటువంటి కోరిక కోరావు. సరే, నీ ఉచితమైనటువంటి కోరికలు రెండూ ప్రసాదిస్తాను. గంగను భూమి మీదకు రావడానికి ఆమెను అంగీకరింపచేస్తాను. గంగ రాక వలన నీ వంశం ఉద్ధరింపబడుతుంది. గంగ ప్రవహించి బూడిద రాసులై ఉన్నటువంటి నీ పూర్వీకులు నీ తాత మీదుగా ప్రవహించి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ఒక పని చెయ్యి, గంగను రమ్మనమని చెబుతానే కానీ గంగ గనక భూమి మీదకి వస్తే భూమి భరింపలేదు ఆ వేగానికి. గంగ యొక్క వేగాన్ని ఆపగలిగిన వాడు ఎవడూ లేడు. ఉన్నాడు ఒకడే, ఒకడు, అతడే మహాదేవుడు పరమేశ్వరుడు. ఇక ఎవ్వరి ఏ దేవతల వల్ల కాదు. ఈ లోకమును కాపాడగలగాలి అంటే, ఆపదల నుండి రక్షించాలి అంటే, ప్రమాదం నుండి కాపాడాలి అంటే ఒక్క ఈశ్వరుడు తప్ప మరొకళ్ళు ఎవ్వరూ లేరు. కనుకనే ఈశ్వరుని శక్తి అమోఘమైంది. ఈశ్వరుడు నిన్ను కరుణిస్తాడు. ఈశ్వరుని గురించి తపస్సు చేయి. ఈ భూమిపై గంగ వస్తుంది, నేను గంగను అంగీకరింపచేస్తాను. గంగ సరాసరి వస్తే భూమి భరింపలేదు గనక
భరింపగలిగినటువంటి మహానుభావుడు మహాదేవుని ప్రసన్నుని చేసుకో, నీ కార్యం సిద్ధిస్తుంది అని గంగ దగ్గరకు వెళ్ళి, గంగా ఈ ఉత్తమ మహర్షిని అనుగ్రహించు అని పలికి, ఆ మహానుభావుడు గంగతో పలికినటువంటి వాడై భగీరథునికి దర్శనమిచ్చినటువంటి వాడై మహానుభావుడు అంతర్ధానమైనాడు. వరములు ఇచ్చినటువంటి కమలాసనుడు తిరోగామి కాగానే పరమశివుని హృదయపీఠంలో నిలిపి సాక్షాత్కరించాలి అని సంకల్పించి, కుడికాలు బటన వీరిని భూమిపై మోపి, రెండు చేతులు పైకెత్తి అంజలి బంధించి, రెండు నేత్రాలను భురుకుటి మధ్యలో చూడగా గాలి ఆహారంగా కదలక మెదలక సంవత్సరం 100 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. భక్త వశంకరుడైనటువంటి శంకరస్వామి దర్శనమిచ్చాడు. వత్స భగీరథ, నీ అభీష్టము సిద్ధించునుగాక, ఇదిగో నేను గంగను వేగాన్ని ఆపుతాను, గంగ యొక్క వేగాన్ని నా శిరస్సు మీద ఉంచి భరిస్తాను, నీ అభీష్టాన్ని నెరవేర్చాను, ఆనంద పారవస్యంతో గంగను భూమిపైకి రమ్మనమను. ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి వరమునకు మహానుభావుడు పలకరించాడు.